వెల్కమ్ టు బహుజన వార్తలు, నేను మమత. హైదరాబాద్లోని బహుజన సామాజిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్డికాపుల్లోని పార్టీ కార్యాలయంలో మాయావతి 64వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ముఖ్య అతిథిగా మూసారం సిద్ధార్థ పులే దయానందరావు ఆధ్వర్యంలో పలువురు ప్రముఖుల నేతృత్వంలో ఘనంగా వేడుకలు జరుపుకొని బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడవాలి అని వారు కోరారు. ఈరోజు బహన్ కుమారి మాయావతి గారి 64వ జన్మదినము ఈ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క సందర్భంగా మేమంతా ఇక్కడ ఏ విధంగా ప్రతిజ్ఞ బూనామంటే, రాబోయే రోజులలో బహన్ కుమారి మాయావతిని ఈ దేశ ప్రధానిగా మేము కూర్చోబెట్టాలనే సంకల్పంతో ఈ బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుంది. అదే పని విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఎంచుకోవడం జరిగింది. దేశం మొత్తంలో బహుజన మూమెంటు గొప్పగా కొనసాగుతుంది. ఈరోజు ఏదైతే బీజేపీ గవర్నమెంటు ఈ ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తున్నదో, ఈ ఇబ్బంది ఎంతో కాలం కాదు, రాబోయే రోజులలో ఈ యొక్క ఇబ్బందులను అన్నీ కూడా కనుమరుగు చేసి బహుజన సమాజ్ పార్టీ సత్తాలోకి రాబోతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. 64వ జన్మదిన శుభాకాంక్షలు బయంజీకి. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున మేము ఈ వేడుకలు జరుపుకున్నాము. ఈ రాబోయే కాలంలో ప్రతి డివిజన్లో, ప్రతి అసెంబ్లీ సెక్టర్లో, ప్రతి అసెంబ్లీ దాంట్లో జెండా ఎగరేస్తామని మేము మనవి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు మాసారం సిద్ధార్థ పులే, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు హైదరాబాద్ జిల్లా తరఫున బెహెంజీ గారు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు 64వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా బెహెంజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్ కుమారి మాయావతి గారు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ దేశంలో మహాపురుషుల యొక్క కోరికను మరి నెరవేరుస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఈరోజు బెహన్ కుమారి మాయావతి గారి 64వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ఆఫీసులో ఆమె యొక్క జన్మదినాన్ని గ్రాండ్గా జరుపుకొని ఈ దేశానికి ఆమె ప్రధానమంత్రి కావాలని చెప్పేసి బహుజనులందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఆమె గారికి ఓటేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఆమెను ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, బహుజనులందరూ కూడా ఆశీర్వదించి ఆమె గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నా యొక్క సందేశాన్ని ఈ విధంగా ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. అయితే ఈరోజు మేము తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ యొక్క బహుజనుల యొక్క హక్కుల్ని, అధికారాలని చేజిక్కించుకోవాలటానికి మరి మేమందరం కూడా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నాం. కనుక మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి దీని సందర్భంగానే బహన్ కుమారి మాయావతి గారు కూడా మరి ఆమె యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క బహుజన సమాజానికి అంకితం చేశారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.